విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పథకం ప్రకారం కేంద్రంతో ఒప్పందం ఏర్పరచుకుందని మాజీ మంత్రి టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పథకం కోసం మీ డబ్బుల కోసం పోస్కో కంపెనీతో చేకటి ఒప్పందాలు చేసుకుంటారా? ఇది విశాఖ ప్రజల్ని మోసం చేయడం కాదా? విశాఖ ప్రాంతాన్ని దోచుకోవడం కాదా? మీరే అండి మాకు నీతులు చెప్తారు ప్రజలకి. ఏ టు విజయసాయి రెడ్డి ఉన్నాడు విశాఖపట్నంలో మకాం వేసి బెదిరింపులు చేసి అందరినీ మోసం చేసి గవర్నమెంట్ భూములు దోపిడీ చేయడం కాకుండా మన సింహాచలం భూములు కూడా దోపిడీ చేసి వ్యాపారస్తులు బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంగతి వాస్తవం కాదా? ఇది మనం చూస్తూ ఊరుకోవాలా? మాట్లాడమా? మన ప్రాంతాన్ని ఇంత దోపిడీ చేస్తుంటే మనం మాట్లాడకపోతే భావి తరాల వారికి ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించరా? అసలు ఆలోచన చేయాలి. ఈవేళ మంత్రి గారు స్వయంగా చెప్పారు 100% అమ్మేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వంతో మేము మాట్లాడుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వంతో మేము ఒప్పందం తీసుకో ఒప్పందాలు కూడా డిస్కస్ చేసామని చెప్పి మంత్రి గారు క్లియర్గా చెప్పినప్పటికి కూడా మన ప్రజల్లో రియాక్షన్ లేకపోతే ఎట్లాగండి? ప్రజలు దీన్ని వ్యతిరేకించకపోతే ఎట్లాగండి? ఒక్కసారి ఆలోచన చేయండి. విజయసాయి రెడ్డి గారి నాటకాలు, ఇటు పెద్ద నాటగాడు, దొంగ, దోపిడీ దొంగ, ఇటువంటి నీచమైనటువంటి మనిషి ఎక్కడా చూడం మనం. ఇవాళ ఎన్ని అబద్ధాలండి! ఒక పక్క చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, మరొక పక్క విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తారండి. పాదయాత్ర ఎక్కడ చేస్తారండి? ఢిల్లీలో చేయాలి. ఢిల్లీలో చేయకుండా ఇక ప్రజలు పాదయాత్ర పేరు ప్రజలు మోసం చేసి ఎలక్షన్ కోసం ఓట్ల కోసం ఒక భారీ పరిశ్రమ రాష్ట్రంలో మనకున్న భారీ పరిశ్రమ ఎంతోమంది త్యాగంతో వచ్చిన పరిశ్రమ ఆ పరిశ్రమను ఇంత పట్ట పగల్లో దోపిడీ చేస్తుంటే మన కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎంతవరకు సమంజసం? విశాఖ ప్రజానీకం అన్ని వర్గాలు